ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న ఒక సందర్భం ఏంటంటే, అఘోరి మాత ఆల్రెడీ హైదరాబాద్ రావడం జరిగింది, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడం జరిగింది, మళ్ళీ హిమాలయాలకు వెళ్ళి మళ్ళీ రావడం జరిగింది, అన్ని జరిగింది. కాకపోతే గురువు గారు ప్రభాకర్ యోగి బాబాజీ గారు మాట్లాడిన తర్వాత ఆమె బట్ట కట్టుకొని అంత బానే ఉంది. మళ్ళీ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా చూస్తున్న సిచ్యువేషన్ ని మనం ఒకసారి, దీని అసలు అంతటికి ఏం జరిగింది, ఆమె ఇలా ఎందుకు మారింది, మన మన ముందట గురువు గారు బాబా గారు ఉన్నారు ప్రభాకర్ యోగి గారు, ఆయనతో అడిగి తెలుసుకునే సందర్భం చేద్దాం. నమస్తే బాబాజీ. ఓం శ్రీ కశ్యపాత్మజంభానం సహస్రకిరణోజ్వలం సర్వరోగహర మిత్రం సూర్యదేవం ఉపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమ. చెప్పండి. బాబాజీ, ఇప్పుడు లేడీ అఘోరి ఆవిడ ఆంధ్రప్రదేశ్ లో రచ్చరచ్చ వేస్తుంది, మళ్ళీ ఏమైంది? మీరు అంత మంచి సర్ది చెప్పి బట్టలు కట్టించి అంత వేసిన తర్వాత మళ్ళీ ఇలా ఎందుకు మారింది? అఘోరి ఎప్పుడూ రచరచ చేయదు. ఎందుచేతంటే క్రమశిక్షణతో అఘోరమైనటువంటి అపారమైనటువంటి సాధన హిమాలయాల్లో చేసి వచ్చిన వాళ్ళు ఎప్పుడూ కూడా రచ్చలు పిచ్చలు చేయరు. చేస్తున్న రచ్చ పిచ్చ మీరు మాత్రమే, మీడియా అంటే మీడియా, కొంత మీడియా, వింత మీడియా చేస్తున్నది. అసలు జరిగింది ఏమిటో మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంతవరకు ఏ మీడియాకి చెప్పలేదు, మీకు చెప్తున్నా. చెప్పండి చెప్పండి బాబు. నిన్న జరిగింది, నిన్న మా కార్తీక సోమవారం నాగక్షేత్రంలో విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి. ఈ సందర్భంగా మేము తెల్లవారుజామున 2 గంటల నుంచి అశేషమైనటువంటి జనం భక్తులు వచ్చి దర్శిస్తూ ఉంటారు. ఆ సందర్భంగా నేను 3 గంటల వరకు కూడా ఈ భక్త జనంతో ఉండడం చేత నేను బయట విషయాలు ఏమి నాకు తెలియలేదు. నాకు ఉదయాన్నే నిర్దేశించినటువంటి కార్యక్రమాన్ని సాధకులు చేసుకుంటూ ఉంటారు బ్రహ్మముహూర్తం నుంచి. అలాగే అఘోరికి కూడా నిర్దేశించినటువంటి కార్యక్రమం పైనుంచి వచ్చిన ఆదేశం ప్రకారం మేము నిర్ణయిస్తాం. నిర్ణయించడం అంటే ఆదేశాన్ని తను పాలించాలి, ఆ సందేశం ఏదైతే వచ్చింది. అంతేగాని ఏ అఘోరి కూడా, ఏ ధార్మికుడైనా, ఏ హిమాలయ యోగి అయినా వాళ్ళ పని ఏదో అది మాత్రమే చేస్తారు. ప్రజలకు కానీ, ప్రభుత్వానికి కానీ, పోలీసులకు కానీ ఎలాంటి అవరోధం కలిగించకుండా ప్రవర్తించడమే ప్రవర్తన నియమావళి ఉంటుంది మనకు. ఆ నియమాన్ని పాటిస్తున్నటువంటి సందర్భంలో మీడియాలో కథనాలు వస్తున్నాయి. అఘోరి హాస్పిటల్లో జాయిన్ అయింది, అఘోరిని చంపేశారు, అఘోరి రక్తపు మడుగుల్లో ఉంది, అఘోరి పోలీసులను కొట్టింది, అఘోరి విలేకరులను కొట్టింది, అఘోరి పవన్ కళ్యాణ్ని కలవడానికి రోడ్డు మీద బైఠాయించింది. ఇవన్నీ ఎవరు చెప్పారు? అఘోరి పని ఏమిటో నన్ను అడగండి మీరు ఎవరైనా ఉంటే. ఈరోజు ఎక్కడ ఉంది, ఈ క్షణంలో ఎక్కడ ఉంది? రేవంత్ రెడ్డి సభని అఘోరి అడ్డుకుంటుంది, 140 మంది పోలీసులతో పహరా కాస్తున్నారు. ఇప్పుడు వరంగల్లో ప్రత్యక్షం కాబోతుంది అని కథనాలు ఈ క్షణంలో మీరు వండి వారుస్తున్నారు. ఓకే, ఇది పోలీసుని అలాగే ప్రభుత్వాన్ని ఒక రకంగా మీడియా తప్పుదోవ పట్టిస్తూ, శ్రమను కలిగిస్తూ రచ్చ చేస్తున్నది మీడియా. ఓకే కాదని మీరు అనగలరా? మీ టీవీలోనే వ్యతిరేకంగా ఎంతో మందిని కూర్చోబెడుతున్నారు. వాళ్ళకి ఏ అర్హత ఉందని మీరు కూర్చోబెడుతున్నారు? ఏ అర్హత ఉంది? హిమాలయాల్లో గంట కూర్చోబెట్టండి, మీరు కెమెరాలు పట్టుకుని రండి. మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ 1 గంట 23,000 అడుగుల ఎత్తులో కూర్చోబెట్టండి మాతో పాటు. 23 కాదు, 20,000 అడుగుల్లో, లేదు 18,000, లేకపోతే 12,000, 6,000 అడుగుల్లో కూర్చోబెట్టండి, మీరు ఇంటర్వ్యూ చేయండి. మీరు నిలుస్తారో, మీ ఇంటర్వ్యూ నిలుస్తుందో, అలాగే ఆ వచ్చినటువంటి వారు విమర్శించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, హిమాలయ సాంప్రదాయం కానీ హిమాలయ సాధన కానీ తెలియని వాళ్ళు విమర్శిస్తున్నారు.
కానీ ప్రతిదీ కూడా నిర్దేశించినటువంటి సమయానికి మేము వెళ్ళాలి, అంతరాయం కలిగిస్తున్నారు. నిన్న జరిగిన విషయం ఏమిటంటే తమిళనాడు వెళ్లాల్సినటువంటి ఆదేశం వచ్చింది. సరిగ్గా ఇబ్రహీంపట్నం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరగమని చెప్పాము. వెనక్కి తిరిగి విజయవాడ మీదుగా గుంటూరు మీదుగా తమిళనాడు వెళ్ళాలి. తమిళనాడు వెళ్లాల్సినటువంటి సమయంలో మీడియా మధ్యలో అంతరాయం కలిగించింది. ఈలోపు కారుకి వాష్ చేయించుకున్నానికి కారు వాష్ చేయించుకున్నానికి వెళ్ళింది. కారు వాష్ చేయించుకున్నానికి వెళ్తే కారు లోపలికి కెమెరాలు, కారు కింద కెమెరాలు, కారు పైన కెమెరాలు, అలాగే కనీసం యూరినల్స్కి వెళ్ళడానికి కూడా జూమ్ చేసి కెమెరాలు పెడితే, కారు లోపల కెమెరాలు పెడితే విలేకరుని వెంటనే కోపం వచ్చింది. ఒక స్త్రీని పోని పురుషుడు, లేకపోతే మీరు అనుకున్నట్టు ట్రాన్స్జెండర్, ఒక మనిషి ఎవరికైనా హృదయం నుంచి ప్రైవసీ ఏమీ ఉంటుంది. తెలుసు, కనీసం నీళ్లు కూడా తాగినప్పుడు హింసిస్తున్నట్టు మీ మీడియాని ఏం చేయాలి? వేళాకోళంగా ఉందా? మీరు చేయరు, చేసే వాళ్ళని చేయనివ్వరు. పైగా మీ కామెంట్సా, మీ ఇష్టం వచ్చినట్టు మీరు రిపోర్ట్ చేస్తారా? ఏం చేస్తున్నారు మీరు? మీకేం తెలుసు? కూర్చుందాం, రండి మాట్లాడదాం, ఎదురుగా కూర్చుందాం, అందరు మీడియా అంతా రండి. ఏం జరుగుతుంది, రేపు ఏం జరగబోతుంది? దానికోసం మిమ్మల్ని మీ పిల్లల్ని ఈ లోకాన్ని రక్షించడానికి హిమాలయ పర్వతాలు వదిలి ఇక్కడి వరకు వస్తే ఆదరించకపోగా బెదిరిస్తున్నారు, హేళన చేస్తున్నారు. ప్రజలంతా గుర్తించండి, మీకోసమే మా కోసం కాదు. మీకు రేపు జరగబోయే విపత్తు, ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రాలకి, ఈ దేశానికి జరిగేటటువంటి విపత్తుల్ని నిమిత్తమై దాన్ని బ్యాలెన్స్ చేయడానికి వచ్చినటువంటి వారిని గౌరవించడం నేర్చుకోండి. పోనీ గౌరవించకపోయినా అగౌరవం మాత్రం చేయకండి. నిన్న జరిగినప్పుడు అక్కడ వాష్ చేస్తుంటే ఈ కెమెరాలు పెట్టితే, కెమెరాలు ఎందుకు పెట్టాలి? తప్పు ఎందుకు పెట్టాలా? నీకేం ప్రైవసీ అవసరం? ఉంటుంది, ప్రతి ఒక్కరు కెమెరాలు పెట్టి అంత షూట్ చేయాల్సిన అవసరం ఉంది? పిచ్చితనం ఇది మీరు చెప్పినట్టు బాబుజీ. మొన్న మీకు అక్కడ పంపించాం హైదరాబాద్, నువ్వు శ్మశాన దీక్ష చేయమని 7 రోజులు శ్మశాన దీక్ష, అలాగే శివస్మరణ మనస్మరణ, శివ మనస్మరణ అనే ప్రోగ్రాం ఇచ్చాం. అలాగే పడుకుని శవాసనంలో దీక్ష చేసేది ఇచ్చాం. బయట బయట ఉంటే తింటున్నారని ఎక్కడో దూరంగా వరంగల్ వెళ్ళిపోయి అక్కడ శ్మశాన సాధన చేయడానికి పర్మిషన్ ఇస్తే అక్కడికి వెళితే అక్కడ జూమ్ చేసి కనీసం తొప్పల్లోకి వెళ్తే తొప్పల్లో కూడా ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మరి తప్పిది మిమ్మల్ని ఎవరైనా పిలిచారా? మీ మీడియాని ఏమైనా పిలిచిందా? మీ మీడియాని ఎవరైనా రమ్మన్నదా? మీకు ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పిందా? మీరేమంటున్నారు? అందరికి ఇంటర్వ్యూ ఇస్తుంది, పిచ్ ఉంది, మీడియా పిచ్చా? మీడియా పిచ్చి ఏంటి? అన్ని రాష్ట్రాల్లో తిరిగి వచ్చింది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో మీరు లేని మీడియా మీకెందుకు వచ్చింది? ఒక మనిషిని మీరు ఎంత హింసిస్తున్నారో ఒకసారి ఆలోచించు. మీరు సనాతనీయుల, మీరు ఈ హిందుస్థాన్లో పుట్టినటువంటి వాళ్ళ, హిందుస్థాన్లో పుట్టినటువంటి మీరు ఏం చేస్తున్నారో మీరు ఆలోచించుకోండి. స్వామీజీలకు కూడా హెచ్చరిస్తున్నాం, ఏ స్వామీజీలు అయితే అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారో మీరందరూ రండి. మా కూడా హిమాలయాలు అవునో కాదో, అఘోర అవునో కాదో నిరూపించాం కదా, రాజేష్ చేత చెప్పించాం కదా. ఇంకెంతకన్నా కావాల్సింది ఏంటి మీకు? నిన్న కూడా రాజేష్ని పంపించాను నేను తణుకు నుంచి. నేను నిన్న జరిగిన విషయం చెప్తున్నాను. నిన్న ఏం జరిగిందంటే తను హైదరాబాద్ వైపు వెళ్తుంటే ఇబ్రహీంపట్నం వరకు వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మాకు ఆదేశం వచ్చింది, నువ్వు ఇబ్రహీంపట్నం కాదు, ఈ 2 స్టేట్లు విడిచి తమిళనాడులో నువ్వు చేయాల్సిన పని ఉంది, అక్కడికి వెళ్ళమను. తమిళనాడు వెళ్ళాలంటే వెనక్కి తిరిగింది. వెనక్కి తిరిగి ఇటువైపు మంగళగిరి వైపు వెళుతూ ఉంటే ఇంకా ఈ లోపల కథనాలు. మంగళగిరిలో సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవాలంటుంది, లేకపోతే ఇక్కడి నుంచి కదలంటుంది. ఈ విధంగా వీళ్ళు ఏం చేశారు, పోలీసు వారికి అర్థం కాక మీడియా కథనాలను చూసుకుని వాళ్ళు ఏం చేశారంటే,
ఆపారు. మళ్ళా విజయవాడలో ఇక్కడికి వచ్చేసి ఏమైనా విధ్వంసం సృష్టిస్తుందేమో అనే అపోహతో. ఎక్కడ విధ్వంసం సృష్టించిందండి? ఎక్కడా లేదే. ఎలాంటి అవరోధాన్ని కలిగించకూడదని మా నియమం ఉంది, మాకు ఉన్నది. ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ లాండ్ ఆర్డర్ కానీ ఎలాంటి విఘాతం కలిగించకుండా శాంతియుతంగా మా పని మేము చేస్తున్నాం. నేను ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాను, నేను ఎక్కడ అవరోధంలో కలగలేదే. అవును నా వెంట మీరు పడితే నేను కూడా అలాగే బిహేవ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి నా వెంట పడలేదే మీరు, పర్లేదు. కాబట్టి జరగలేదు. ఆవిడ వెంట ఎందుకు పడుతున్నారు? అసలు ఎక్కడైనా కెమెరా ఆగిందా? ఇంత హింసిస్తారా ఒక మంచి చేయడానికి వస్తే? మీరు టీవీల్లోనేమో ఎగనెస్ట్ గా చెప్పేవాళ్ళు, తప్పుగా చెప్పేవాళ్ళని కూర్చోబెట్టి మరింత వాళ్ళు ఎందుకు వస్తున్నారో మీ టీవీకి పోనీ. ఏమైనా వాళ్ళకి నాలెడ్జ్ ఉందా అంటే ఎస్, వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేస్తున్నారు, ధార్మికంగా ఏం చేసుకుంటున్నారో మాకు అవసరం లేదు. కానీ హిమాలయాల నుంచి రావాల్సిన పని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నారు కాబట్టి, వీళ్ళ చేతుల్లో లేదు కాబట్టి. ప్రభుత్వాలు ప్రభుత్వానికి అవరోధం కలిగించేటటువంటి ఎంతో మంది సంఘ విద్రోహ శక్తులు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జైల్లో వేలేకపోతున్నారు. వాళ్ళు న్యాయమూర్తులను తిట్టిన వాళ్ళని, ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ళని, జైల్లో అక్రమంగా గొప్ప గొప్ప వాళ్ళని బంధించిన వాళ్ళని కూడా ఈ రోజుకి ప్రభుత్వం ఏం చేయలేని దుస్థితిలో ఉన్నప్పుడు, ధర్మాన్ని అధర్మంగా మారిపోతున్నప్పుడు, దుష్టులు దుర్మార్గులు అందరూ కూడా రక్షించబడుతూ ఉన్నప్పుడు, ప్రభుత్వం చేతలుడికి ఏమీ చేయలేనటువంటి దుస్థితిలో, ఒక చట్టంలో, చట్టం అనే చట్టంలో బంధించబడినప్పుడు, చట్టం అధికారుల చేతిలో బంధించబడినప్పుడు, న్యాయం అన్యాయం చేతిలో బంధించబడినప్పుడు ఏం చేయాలి? మీకోసం మేమేం చేయాలి? ఈ ప్రజల కోసం ఏం చేయాలి? ఈ లోకం కోసం ఏం చేయాలో అది చేయడానికి వచ్చింది. మీరు చేత కానప్పుడు, మిమ్మల్ని మీ పిల్లల్ని మీరు రక్షించుకోలేనప్పుడు, మీ పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నప్పుడు, భారతదేశ సంస్కృతికి ఆయువు పట్టైనటువంటి ఆధారమైనటువంటి గోమాతను మీరు సంరక్షించుకోలేనప్పుడు, గుడి బడిని కూడా వదలనటువంటి దుష్టులు దుర్మార్గులు పెరిగిపోతున్నప్పుడు, ధర్మం చూస్తూ ఊరుకో ఆ ధార్మికులైనటువంటి వ్యవస్థ దిగుతుంది. ఒక్కరు వస్తేనే మీరు ఎలా ఉన్నారే? కుంభమేళ తర్వాత మేము నిర్ణయం తీసుకోబోతున్నాం మీ అందరి గురించి, ప్రభుత్వాల గురించి, ప్రజల గురించి, ప్రతి ఆడబిడ్డ గురించి. దుష్టుల్ని సంహరించాలి, ఇదే ధర్మం. ఒక్కరిని గనక సరైనటువంటి చర్య తీసుకుంటే మరొకరు భయపడతారు. మీరేం చేస్తున్నారు? చట్టం పేరుతో చుట్టం లాగా మర్యాద చేస్తున్నారు. ఈ చట్టాలు చుట్టాలలాగా మర్యాద చేయడానికి ఉన్నటువంటిది మా చట్టం, ధార్మిక చట్టం. ఎక్కడైతే ధర్మానికి హాని కలుగుతుందో అక్కడ ప్రత్యక్షం అవడమే ధర్మం యొక్క ప్రాతినిధ్యం వహించడమే ధర్మం యొక్క ప్రథమావధి. ధార్మికులు అందరూ కూడా దిగుతారు. ఒకప్పుడు మొగలాయులు దండయాత్ర చేసినప్పుడు రక్షించింది ఎవరు? ఈ దేశాన్ని అఘోరీలు, నాగసాధువులు. నాగసాధువులు అప్పుడు ఆ రోజు కాబట్టి అలాంటి పరిస్థితి ఇతర దేశాల నుంచి వచ్చి, అరబ్ దేశాల నుంచి వచ్చిన వారు అరాచకాలు సృష్టిస్తే, ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తే, గొంతు మీద కత్తి పెట్టి మతం మారుతావా కోసేయమంటావా అన్నప్పుడు ఎవరు రక్షించారు? అదే రక్షణ వ్యవస్థ ఇప్పుడు మేలుకొన్నది, మీ మేలుకొన్నది, మీ మేలుకొన్నది. అందుకు వచ్చినటువంటి మేలుకొన్నది వారిని హింసిస్తారా మీరు? పనికిరాని వాళ్ళు, వేషాలు వేసుకున్నటువంటి వాళ్ళు తీసుకొచ్చి మీ రేటింగ్స్ కోసం, మీ యొక్క వ్యూయర్షిప్ కోసం మీరు చేస్తున్నది దగా ఈ లోకానికి, ఈ ప్రజలకి. అమాయకులైనటువంటి ప్రజలతో ఆడుకుంటున్నది మీడియా, కొంత మీడియా, అందరినీ అంటాను వింత మీడియా. కాబట్టి నిన్న వెనక్కి తిరగమనగానే వెనక్కి తిరిగింది. పోలీసు వాళ్ళు విజయవాడ వచ్చేసి ఏదో జరుగుతుందేమో అనుకుని ఆపారు.
ఆపితే మీరు నన్ను ఎందుకు ఆపారు, నా పని చేసుకోకుండా నేను వెళ్ళిపోతుంటే అని రోడ్డు మీద బైఠాయించింది. ఇది జరిగింది. కానీ కథనాలు ఏమొస్తున్నాయి, రచ్చ చేశారా, దిగింది మౌనంగా కూర్చున్నది. తను నిరసనది మాది 3D, ఒకటి డైలాగ్, రెండవది డెమోన్స్ట్రేషన్, మూడవది డిస్ట్రక్షన్. ఇది మా ఆదేశం. ఒకటి డైలాగ్, మీ అందరితో మాట్లాడతాం సామరస్యంగా, ఎన్ని మాటలైనా మాట్లాడతాం, ఎన్నిటికైనా సమాధానం చెప్తాం, ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం మా దగ్గర ఉంది. ఈ దేహం ఉన్నంతకాలం సందేహం ఉంటుంది, సందేహం ఉన్నంతకాలం మా సందేశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీడియా అంతా కూడా దయచేసి అని అనడానికి లేదు మిమ్మల్ని. కానీ మీరు కూడా చెప్పినాడు బాబాజీ, ఎందుకంటే నిన్న నేను కూడా ఒప్పుకుంటా, నిన్న సంఘటన ప్రజలకి వివరంగా చెప్పాలి. నిన్న సంఘటన చెప్పాలి ప్రజలకు, ఎందుకంటే నిన్న సంఘటన ఏం జరిగిందో మీ ఒక్కళ్ళకే చెప్తున్నాను మీడియాలో, గుర్తుంచుకోండి. ఇది ఎవరికీ తెలీదు ఏం జరుగుతుంది లోపల అనేది, మీరు ఎవరు ఊహించి చెప్తున్నారు మీరు వార్తలు. చేసేవాళ్ళు ఉన్నారు, కానీ నేను నిర్వహించారు. చెప్పేది సత్యం, ఈరోజు చెప్తున్నాను వినండి, ఇది అందరికీ తెలియాలి. నిన్న ఏం జరిగిందంటే, అక్కడ పవన్ కళ్యాణ్ ఇల్లు ఉంటుందని కాని, పవన్ కళ్యాణ్ అక్కడ ఉంటాడని కానీ తనకు తెలియదు. అసలు ఆంధ్రాలో ఏ ప్రాంతం ఎక్కడో కూడా తనకు తెలియదు. తెలంగాణలో తెలిసేమో కానీ ఆంధ్రాలో ఏ ప్రాంతం, అసలు వైజాగ్ ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. నేను రూట్ మ్యాప్ ఇచ్చి రూట్ లోంచి తీసుకుని వచ్చాను నేను, అది కూడా అడవుల మధ్యలోంచి తీసుకుని వచ్చాను రూట్. అంత దాక్కుని మేము పని చేయాల్సి వస్తుంది ఏదో సంఘ విద్రోహ శక్తులుగా. నేను కూడా దాక్కునే ఉంటున్నాను మాక్సిమం అడవుల్లోను గుట్రల్లోను ఉంటే ఒకే గదిలోను. ఇన్ని సంవత్సరాల నుంచి మేము పని చేస్తున్నాం, మా పని మాకు ఉన్నది, మమ్మల్ని పని చేసుకునేవ్వండి అని చెప్తే అక్కడ ఆపారు. పోలీసు వాళ్ళకి అపోహ కలిగింది, ఏది మీడియా వాళ్ళు అపోహ కలిగితే ఆపితే అక్కడ కూర్చున్నది. సెకండ్ డైలాగ్ ఎవరు రాలేదు, డెమోన్స్ట్రేషన్. మా పైనుంచి వచ్చింది 3D యాక్షన్ ప్లాన్, ఒకటి డైలాగ్, ఎవరు మాట్లాడినా సమాధానం చెప్పడం. అందుకే మీరు ఎంతమంది వచ్చినా తను సమాధానం చెబుతూనే ఉంది. ఒకటే నాలుగే ముక్కలు చెప్పాలి మా లెక్క ప్రకారం, ఒకటి సనాతన ధర్మ సంరక్షణ, రెండు స్త్రీ అత్యాచారం ఆపడం, మూడు గుళ్ళు దేవాలయాల మీద ఏదైనా విధ్వంసం జరిగితే అక్కడ ఉండడం, నాలుగోది గోహత్య. ఇదే మా ఎజెండా. ఓకే, వీటి వల్లనే ప్రజలకు సుఖశాంతులు లభిస్తాయి. ఆ సుఖశాంతులు ప్రజలకు ఇవ్వడానికి మమ్మల్ని మేము మా శరీరాలని తన మన ప్రాణాలను కూడా అర్పించడానికి దేహం కన్నా దేశం మిన్న అనేటటువంటిది మా నినాదం. దేహం కన్నా దేశం మిన్న. అందుచేత ఈ నినాదంతో పనిచేస్తున్న మమ్మల్ని ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. కొందరు అన్ని మతాల వాళ్ళు విమర్శిస్తున్నారు. అన్ని మతాల వాళ్ళు విమర్శిస్తే పర్వాలే, కానీ ఏదైతే హిందువులు అని ఈ లోకం నుంచి ఈ జనం నుంచి పొందుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారు, కాషాయ వస్త్రాలను ధరించి కషాయ పనులు చేస్తున్న వారు ఎంతలో ఉన్నారు, వాళ్ళందరికీ తీవ్ర హెచ్చరిక. మిమ్మల్ని అందరినీ గమనిస్తుంది హిమాలయాలు. మీ అందరి మీద ఉక్కుపాదం మోపడానికి సంసిద్ధులు అవుతున్నారు అఘోరీలు, అలాగే నాగాసాదు. శాస్త్రాలే కాదు శస్త్రాలు కూడా పట్టగలిగినటువంటి వారే నాగాసాధువులు అఖాడ. నాగసాధుల గురించి అప్పుడు దేశానికి ఇంద్రగారికి ప్రజలకి, దేశానికి ప్రజలకి ఎప్పుడైనా విపత్తు కలుగుతుందంటే ప్రాణత్యాగానికి సంసిద్ధులైనటువంటి వారే హిమాలయ యోగులు. ఇది సనాతనంగా వస్తున్నటువంటి సంప్రదాయము. ఆ విధంగా ఆపితే ఈలోపు పోలీసు వాళ్ళు రావడం, తర్వాత నెమ్మదిగా ఆ జీప్లో మగ పోలీసు వాళ్ళు, మగ పోలీస్ హ్యాండ్లింగ్ చేయడం, లారీలు ఎత్తిపడేయడం, ఇవేం ఇవేం పనులు ఏమి చేసింది, ఏమి అన్యాయం చేసింది,
ఏమి దోషణ చేసి తన ఫోన్ రెండింటినీ కూడా పగలగొట్టారు. తెలుసా మీకు, రెండు ఫోన్లు నేను కమ్యూనికేట్ చేయడానికి ఆ సందర్భంలో నేను కమ్యూనికేట్ చేశాను. ఆదేశ్ ఏ మేరా ఆదేశ్ ఆయ్ తుమ్ చుప్ రహో అనేటువంటి ఆదేశాలన్నీ కూడా నా ఫోన్లో ఉన్నాయి. శాంత్ రహో బేటా తుమ్ కుచ్ నహీ కర్నా కిస్కు బాత్ నహీ కర్నా అదే పాటించింది. మాట్లాడలేదు, ఏమి చేయకుండా మౌనం కూర్చుంటే ఉదయం నుంచి మంచినీళ్ళు కూడా తాగల, తాగనివ్వలా మీరు. గత 3 రోజులుగా తను నిరాహారంగా ఉంది, మీకు తెలుసా. అలాంటి సాధనలు మేము ఇస్తాం, సాధనలు చేస్తుంటారు. ఆ పైనుంచి దూకాల్సి వచ్చింది. వెంటనే పైన తాడుంటే అప్పుడైనా వదులుతారని, అలాంటి పని చేయకూడదంటే నేనేం చేయను బాబా. నాలో డబుల్ హార్మోన్స్ ఉన్నాయి, డాక్టర్ కూడా సజెస్ట్ చేశాడు. మేల్ అండ్ ఫిమేల్ హార్మోన్స్ మధ్య సంఘర్షణ జరుగుతుంది. ఆ సంఘర్షణలో వచ్చినటువంటి కొంచెం అగ్రెసివ్నెస్ ఉన్నది, ఇది మీకు తెలియదు. ఈరోజు చెబుతున్నాను, మీరు అన్ని అన్ని మీడియాలకి పంపించండి. ఇది సంఘర్షణ జరుగుతుంది. ఇండోర్లో ఉన్నటువంటి డాక్టర్ని కన్సల్ట్ చేశాం, దీనివల్ల ఏర్పడుతుంది మాది ఒక శాంతమైనటువంటి ప్రశాంతమైనటువంటి స్థితి. ఆ స్థితి నుంచి ఎందుకు నాలో ఇలా జరుగుతుందని మమ్మల్ని అడిగినప్పుడు మేము ఇండోర్లో తనకి ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్ని కన్సల్ట్ చేశాం. సర్టిఫికెట్ మా దగ్గర ఉన్నది. ఎలా ఎమోషన్స్ వస్తున్నాయంటే దీనికి కారణం ఫిజికల్ బాడీలో వచ్చినటువంటి ఒక మార్పు. ఆ మార్పు కారణంగా బాబాజీ నేను మీరు చెప్పిన ఆదేశాన్ని పాటిస్తున్నప్పటికీ కూడా ఈ సంఘర్షణ వస్తుంది అంటే నేను దానికి శవ సాధన, శివ సాధన, అలాగే అఘోర సాధనలోని కొన్ని సాధనలు ఇచ్చి వారం రోజులు దూరంగా ఉండమన్నా అన్నిటికీ. దాంట్లో మేము హిమాలయోగులు ఎప్పుడైతే సమాధి స్థితిలోకి వెళ్ళారో హిమాలయోగుల యొక్క శక్తి ద్వారా దాన్ని కరెక్ట్ చేద్దామని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. నిన్న మీడియా కూడా చూపించాను నేను, నేను ఇచ్చిన ఆదేశం డేట్తో సహా. దానికి డిస్టర్బ్ చేస్తున్నారు, సాధన చేయనివ్వటం లేదు. వెళుతున్న దారిలో ఏదో చేయడానికి వచ్చిందని అపోహతోటి ఒక అభూత కల్పనలతో మా పనికి అంతరాయం కలిగిస్తున్నారు. సహిస్తున్నాం సహిస్తున్నాం సహిస్తున్నాం, ప్రజల కోసం, ప్రభుత్వాల కోసం, మీ శాంతి కోసం, మీ పిల్లల యొక్క సుఖశాంతుల కోసం. మీడియా అంటే మీరు వేరు కాదు, మీరు కూడా ఈ హిందుస్థాన్లో ఉన్నటువంటి వాళ్ళే, ఈ సనాతనీయులే. మీరు కూడా 82% సనాతనీయులందరూ కూడా మీరందరూ కూడా మీకోసం వచ్చినటువంటి వాళ్ళు. మా ప్రాణత్యాగం అత్యంత ఒక రాలిపోయే ఆకు లాంటిది శరీరం మాకు. కాబట్టి మీకోసం, మీ పిల్లల కోసం మేము చేస్తున్న పని ప్రజలు బాగా అర్థం చేసుకుంటున్నారు. మీడియా తప్పుదోవ పట్టిస్తుంది, కొన్ని మీడియా సంస్థలు ప్రత్యేకంగా, వాళ్ళు కూడా సనాతనీయులని తెలుసుకోండి. మీ పిల్లల వరకు వస్తుంది ఇది రేపు, అది రాకుండా ఆపడానికే ప్రయత్నం చేస్తుంది. మీ మీడియాలన్నీ ఒకే రోజు ఆగిపోతాయి, గుర్తుంచుకోండి. ఈరోజు చెప్తున్నాను, మీ మీడియాలన్నీ కూడా ఒక్కరోజు ఆగిపోతాయి, ఒకే రోజు. అదేం జరుగుతుందో తర్వాత తెలుస్తుంది. ఒకే రోజు, ఒకే రోజు మీకు కూడా విపత్తు రాబోతుంది, దాన్ని కూడా సంరక్షించే బాధ్యత తీసుకుందాం. మాకంతా మీకు విపత్తు రాబోతుంది, మీడియా ఆగిపోయి విపత్తు రాబోతుంది. సిగ్నల్ వ్యవస్థ అంతా కూడా పనిచేయదు. ఇది హెచ్చరిక కాదు, ముందుగా మీకు రాబోయే విపత్తు గురించి తెలియజేస్తున్నాం. మీ యూట్యూబ్లన్నీ కూడా గొట్టంలోకి వెళ్తాయి. ఎంతో మంది మీరు పిల్లలతో బ్రతుకుతున్నారు, మీ అందరికీ ఆధారమై ఉన్నది, దాన్ని కూడా ఆపాల్సిన బాధ్యత మీకు. ఆల్రెడీ సిగ్నల్ స్టార్ట్ అవుతుంది మీకు. మీరు ధార్మిక వ్యవస్థ మీద ఎప్పుడు కూడా దాడి చేయకండి. చేతనైతే మీరు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ వంకరగా యాంకర్లు పనిచేయకండి.
నెగిటివ్ గా మీరు వార్తలు తెస్తే ఎక్కువ మంది చూస్తారనుకుంటున్నారు. ఆ కాలం పోయింది. మీ మీ మీరు చూడండి, మీ కింద కామెంట్లో కానీ మీరు చూసే సమయం లేదేమో. ప్రజల యొక్క రియాక్షన్ చూడండి. మీరు అఘోరి మంచి పని చేస్తున్న వారికి మీరు సహాయం చేస్తే ఎక్కువ మంది చూస్తున్నారు. ఒక్క రోజులో ఒక ఛానల్లో మొన్న ఒక గుడ్డ కడితేనే మిలియన్ వ్యూస్ వచ్చినాయి. మిలియన్, 1 మిలియన్. మీరు చూడండి. అందుకు మంచి చేయండి. మీడియా కూడా మంచి చేస్తే మంచి జరుగుతుంది. ఈ లోకం మంచిని పెంచిన వాళ్ళు అవుతారు. కానీ మీరు చెడునే చూస్తున్నారు, మీరు చెడిపోతారు. జైసా దృష్టి వైసా సృష్టి. అందుకు మీ దృష్టిని మార్చుకోండి. మారకపోతే మారుస్తాం. మీరు ఏ మారిస్తే మేము మారుస్తాం. హెచ్చరిక కాదు, ఏమైనా చేసుకోండి. మీకు తెలియదు హిమాలయ యోగుల యొక్క సంగతి, మీకు తెలియదు శక్తి, తెలియదు భక్తి, తెలియదు యుక్తి, తెలియదు. మాట్లాడే ఎవరికి కూడా హక్కు లేదు, లేదు, లేదు. ఒకవేళ మీరు హక్కు మమ్మల్ని ప్రశ్నించాలంటే రండి హిమాలయ. మేము వచ్చింది మీ ఇక్కడ మీడియా కనిపించడానికి, లోక సంరక్షణ కోసం మాకు విధించినటువంటి ఒక కార్యాన్ని మేము చేయడానికి వచ్చాం. అందుకే అక్కడి నుంచి ఇంకా రచ్చ మొదలైంది. మీ మీ దృష్టిలో మేము వెళ్ళిపోవడానికి ప్రయత్నించాం. వెంటనే ఎవరు కంట్రోల్లోనూ తప్పిపోయింది. అప్పుడు విజయవాడ నుంచి సిపి నాకు ఫోన్ చేసి, ఏసీపీ ఎవరు, బాబాజీ ఇక్కడ సిచ్యువేషన్ మొత్తం అంతా కూడా జామ్ అయిపోయింది విజయవాడ, ఏం చేయాలో అర్థం కావడం లేదు, నేను చూసుకుంటాను. ముందు ఫోన్ తీసుకుని వెళ్ళే ఉన్నాను. ఫోన్ ఇస్తే తీసుకుంటుందో లేదో, ఫోన్ పగలగొట్టేస్తుందేమో అని అన్నారు. నేనేం చేశాను, ఫోన్ తీసుకువెళ్ళి నువ్వు ఇవ్వు, నేను చూసుకుంటాను. అద్దాలు బిగించేస్తున్నాయి, బాబాజీ 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 అంటున్నారు. కానీ తీలా, లోపలంతా కూడా పూజ టైం అయిపోయింది, బయట ఎక్కడా చేసుకున్నానికి లేదు. లోపలంతా పొగ, ధూపం వేస్తాం, భైరవ ధూపం వేస్తాం, కాళీ ధూపం వేస్తాం, శివ ధూపం వేస్తాం. ఆ ధూపం కారులోనే చేసుకోవచ్చు. బయట జనం ఏమనుకున్నారు, కారులో తగలబడిపోతుంది. గుర్తుంచుకోండి, మీకు ఈ అండర్లైన్ చేసుకోండి. బయట జనం ఏమనుకున్నారు, కారులో తగలబెట్టుకుంటుంది, పోలీసు కూడా అనుకున్నారు. అప్పుడు పోలీసులు పక్కన ఉండగానే ఎవరో కారును తన్నడం మీరు చూసుంటారు. బయట వాళ్ళు వచ్చి అయ్యోయో తగలబడిపోతుందని ప్రజలందరూ తన్నుతూ తీసేద్దాం బయటకని ఆతృత భక్తితోటి. కానీ బయట మీడియా ఏం చెబుతుంది, అదిగో అదిగో ప్రజలు తిరగబడ్డారు, కారును ధ్వంసం చేస్తున్నారు. ఇది వెర్షన్ తప్పు. మీకు అర్థమైందా? అర్థమవుతుందా మీకు? ప్రజలకు కూడా అర్థమవుతుంది. అర్థమవుతుందా నిన్న ఏం జరిగింది? మినిట్ టు మినిట్ చెప్తాను నేను. అర్థమైంది. బయట నుంచి తన్నుతున్నారు. మాకు ఆగ్రహం వచ్చింది ఏంటి, పరాయి మతాల్లో వచ్చి ఏమైనా దాడి చేస్తున్నారా అనిపించింది మీడియాలో చూస్తే. కానీ అసలు విషయం మేము మేము కనుక్కున్న తర్వాత పొద్దుటంతా కూడా ప్రతిదీ కూడా అనాలిసిస్ చేస్తుంటాం, ప్రతి మూమెంట్ని కూడా మానిటరింగ్ చేస్తాం మేము. తప్పు చేస్తే మేమే శిక్షిస్తాం. ఎవరినైనా సరే పైనుంచి ఆదేశం ప్రకారం శిక్ష కూడా ఉంటుంది. ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఎక్కడైనా అంతరాయం కలిగితే ఆ శిక్ష మీరు వేయక్కర్లా. మేమేసే శిక్షలు చాలా కఠోరంగా ఉంటాయి. మాకు కూడా, నన్ను కూడా శిక్షించే అధికారం పైవారుకు. ఇది ధార్మిక వ్యవస్థ. నిన్న ఆ విధంగా జరిగితే పోలీసు వారు చేతులు ఎత్తేస్తే విజయవాడ దిగ్బంధానికి గురి అయితే ఎందుకు? తన పని తాను చేసుకుంటే 2 నిమిషాలే. మీరు దిగ్బంధం చేస్తే అది ఒక విపత్తుగా తయారవుతుంది. ప్రజలకు ఆటంకం కల్పించిన వారు మీరే. మీ అపోహలు, మీ మీడియా కల్పించింది, పోలీసు వారు దాన్నే డైరెక్షన్ గా తీసుకుంటున్నారు. మాలాంటి వారితో మాట్లాడితే 1 నిమిషంలో మేము పరిష్కారం చూపిస్తామని చెప్పి వెంటనే ఆ ఫోన్ తీసుకెళ్ళిస్తే డోర్ ఓపెన్ అవ్వాల. అప్పుడు ఏం చేయాలి, ఏమన్నా సైగలు చెప్తారా అన్నారు. సైగలు అక్కర్లేదు, బాబాజీ అని ఒక ఒక పేపర్ మీద రాయండి, రాసి అద్దానికి పెట్టినాను. లోపల పొగ ఉండడం వల్ల కెమెరాలు ఏమీ పనిచేయలేదు. మీ కెమెరాలు
పోలీసు వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు పోలీసు వారికి. అప్పుడు బాబాజీ అని పెట్టగానే డోర్ ఓపెన్ అయింది గ్లాస్. వెంటనే ఫోన్ ఇచ్చిన వెంటనే, బేటా తుమ్ చుప్ కరికే పీచే జావ్, పీచే ఆ జావ్ అన్నాడు. ఏ ఆదేశ్ హై, ఏ సందేశ్ నహీ హై, తుమ్ ఆ జావ్, మై బాత్ కరుంగా అని చెప్పి పోలీసు వాడికి మొత్తం చుట్టూ దూరంగా ఉన్నాడు. మీరెవరు ఒక్క నిమిషంలో మొత్తం వెనక్కి తిరుగుతుంది. అక్కడికి ట్రాఫిక్ జామ్ అయింది. నేను అక్కడి నుంచి ప్రియా చౌదరిని పంపించాను. అప్పటికి తెనాలిలో ఒక పెళ్లిలో ఉంది ప్రియా చౌదరి, అక్కడ దగ్గరలో ఉంది కాబట్టి ప్రియా చౌదరిని అక్కడికి వెళ్ళమని నేను సిపికి చెప్పాను. మా ప్రియా చౌదరి వస్తుంది, నా ప్రతినిధిగా బాబాజీ మాట్లాడుతుంది, ఒక్క నిమిషంలో క్లియర్ చేస్తాను నేను అని చెప్పి తణుకులో ఉన్నటువంటి మా రాజేష్ అఘోరా తన్ని తణుకు నుంచి బయలుదేరేటట్టు చేసి, మీకు ఏదైనా విపత్తు ఇంకా పెరుగుతుంది అంటే నేనే స్వయంగా వస్తాను అని చెప్పి భరోసా ఇచ్చి ఒక్క నిమిషంలో మొత్తం క్లియర్ చేయమంటే క్లియర్ అవ్వలేదు. నేను వెంటనే వెళ్ళిపోమన్నానని కారు తీసుకుని ముందుకు పోయింది. బారిగేట్లు అన్నీ కూడా ఉన్నా సరే ఇది కూడా అరాచకం కింద అనిపించింది, ఎందుకంటే ఆదేశాన్ని పరిపాలించడానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఈ లోపు నేను చెప్పాను, ఇవన్నీ గుద్దేస్తుంది గురుగారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని. వద్దడం కాదు, బ్యాక్ చేయడానికి స్థలం లేక అలా చేస్తుంది నాకు చెప్పి. అలాగైతే ముందుకు వెళ్తుంటే విజయవాడలోకి వెళ్ళిపోతుంది గురుగారు అని కంగారు పడ్డారు వాళ్ళు. లేదు, నేను చెప్పిన ఆదేశం పరిపాలిస్తే వెనక్కి వెళ్ళిపోతుంది, మీరు ఒక గ్రౌండ్ అరేంజ్ చేయండి దూరంగా, ఆ గ్రౌండ్ చుట్టూ మీరు ఉండండి, లోపలికి ఎవరిని మీడియాని కానీ దేన్ని రానివ్వకండి, కాసేపు విశ్రాంతి తీసుకోనండి, కూల్ అవుతుంది, అవసరమైతే 2 బాటిల్స్, పొద్దునుంచి మంచినీళ్ళు కూడా తాగలేదు, బిడ్డ అలా కూర్చుని ఉన్నది, మన కోసం తన శరీరాన్ని తృణప్రాయంగా అర్పించడానికి, ప్రజల కోసం, ఈ లోకం కోసం వచ్చినటువంటి వారికి కనీసం మంచినీళ్ళు ఇవ్వండి అయ్యా అని వాళ్ళని ప్రాధేయపడ్డాను. ఈలోపు మా ప్రతినిధిగా ప్రియా చౌదరి కారు వేసుకుని అక్కడికి వస్తే లోపలికి వెళ్ళడానికి లేదు, పోలీసు వాళ్ళు తీసుకెళ్ళడానికి లేదు. అప్పుడు ఎవరో మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే ఆ మోటార్ సైకిల్ని వెనక కూర్చోబెట్టి ఫుట్పాత్ మీదుగా తీసుకుని వెళ్ళి అక్కడికి పంపించారు. వెంటనే ఎస్కార్ట్ ఇచ్చి ఈలోపు ఖాళీ చేసి హైదరాబాద్ పంపించారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఈరోజు ఉదయాన్నే కంప్లీట్ మొత్తం స్కాన్ చేసి ప్రోగ్రామింగ్ చేసి ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు ఈ జనంలో ఉండొద్దు ఇప్పుడు ప్రస్తుతానికి అని గుజరాత్ పంపించాను. కానీ మీరు మీడియాలో ఏం చెప్తున్నారు, వరంగల్లో వచ్చేస్తుంది, వరంగల్లో కనబడింది, వరంగల్లో 140 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు, హడావుడ హడావుడిగా చెప్తున్నారు మీరు తప్పు ఏంటిది. కథనాలు మరీ ఒకటి ఇప్పుడు రెండు మీరు పేర్లు ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నారు, మీరు భారతీయులైనా, మీరు సనాతనీయులైనా, మీరు ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ ధర్మాన్ని ఆచరిస్తూ ఈ ధర్మానికి విఘాతం కలిగించేటువంటి దుష్ప్రయోజనాలు, దుష్కార్యాలను చేస్తున్నారు, మిమ్మల్ని ఏం చేయాలి నేను ఒప్పుకుంటాను బాబాజీ, ఎందుకంటే ఇలా చేయడం అనేది కరెక్ట్ మీరు? కాదు. ఇక్కడి నుంచైనా, మీరు ఇక్కడి నుంచైనా పనికిరాని వాళ్ళని తీసుకొచ్చి మీరు మీ టీవీల ముందు కూర్చోబెట్టకండి, ఏదైనా ఉంటే అడగండి, ఎందుకు మీరు చేస్తున్నారు? మీరు చేస్తున్నది ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకి విఘాతం కలిగిస్తున్నారు. వాళ్ళ మీద తింటూ, వాళ్ళ మీద వాళ్ళతోటే ఉంటూ, వాళ్ళనే అనుకుంటున్నారు, మీ ఇంటికి మీరు నిప్పు పెట్టుకుంటున్నారు, గుర్తుంచుకోండి, దాంట్లో మీ పిల్లలు కూడా ఉంటారు. తస్మాత్ జాగ్రత్త, మీరందరూ కూడా, మిమ్మల్ని మీడియాని అడగలేదే మేము, ఇప్పుడు మీరు ఫోన్ చేసి విషయం అడుగుతున్నారా? నేను మీకు ఫోన్ చేసి, నేనే మీరు ఫోన్ ఉదయం చేశాను. పెట్టారు, మీరు ఉదయం పెట్టారు, ఉదయం నుంచి అడుగుతున్నారు ఈ విషయం చెప్పాలని మీ మీడియా ముందుకి, ప్రజలకు అర్థం కావాలి. అవును, మీరు మీలో చెప్పే కూడా తప్పుడు తప్పుడు ఎలా కథనాల తెలుస్తుంది? వలన ప్రజలు అయోమయానికి గురవుతున్నారు, ప్రభుత్వాలు అయోమయానికి గురవుతున్నాయి. ఏదైనా జరగడానికి ఇన్సిడెంట్ జరిగితే రేపొద్దున హిమాలయాల నుంచి అందరూ వస్తే ఏం జరుగుతుంది? సార్ అది మీకు అర్థం కావడాలా? మీరు నిప్పు పెడుతున్నారు చిన్న నిప్పే, కానీ ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ
కేంద్ర ప్రభుత్వం కానీ ఎంతో సమర్థవంతంగా జాగ్రత్తగా చేసుకెళ్తున్నారు. ఒక్క ఇన్సిడెంట్ జరిగితే ఒక ధార్మికుడికి దాని ప్రభావం కొన్ని సంవత్సరాలు ఉంటుంది. దాని పరిణామాలు ఎలా ఉంటాయో మీరు ఊహించట్లేదు. తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం మీరు మీ మీడియా చేస్తున్నటువంటిది ఏమిటో మీరు గుర్తుంచుకోండి. దాంతో పనికిరాని వాళ్ళందరూ వచ్చి మీ మీడియాలో కూర్చుని మాట్లాడుతుంటే వాళ్ళకి ఎవరన్నీ హిమాలయాలకు వచ్చి కూర్చున్నారా, మీరందరూ రండి మాట్లాడేవాళ్ళు. ప్రజల మీద డబ్బు సంపాదిస్తూ, గుళ్ళు పేరుతో డబ్బులు సంపాదిస్తూ, దేవుడి పేరుతో డబ్బు సంపాదిస్తూ వ్యాపారంగా మార్చుకున్నటువంటి మీకు అవరోధం కలుగుతుందని ఒక నిజాయితీ కలిగినటువంటి వారి మీద. బాబాజీ, టైం అది క్లోజ్ అవుతుంది, మధ్యలో కట్ అవుతుంది. నేను మళ్ళీ లింక్ మళ్ళీ పంపిస్తాను. ఇది కంక్లూడ్ చేద్దామంటే చాలు కాబట్టి అంటే కంక్లూడ్ చేద్దాం. కాబట్టి దయచేసి ప్రజలందరూ గుర్తించండి, మీకోసం పనిచేస్తున్న వాళ్ళు. మీరు ఆదరించినా అవమానించినా సన్మానించినా మాకేం సంబంధం లేదు. మీడియా వారు మీ బాధ్యతను గుర్తెరిగి జరిగిన సంఘటన అందరూ పంచుకోండి. ఇది జరిగింది, పోలీసు వారు కూడా ఒక్క నిమిషంలో మీరు మేము చేయలేని పని చేసినందుకు ధన్యవాదాలు, మీ ఆశీర్వాదం తీసుకుంటామని వారు కూడా మాకు మర్యాదగా చేశారు. వారికి కూడా ధన్యవాదాలు, ఆశీస్సు. మీ అందరికి కూడా ఆశీస్సు. శుభం శుభం శుభం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సమస్త లోకాశ్వికినో భవంతు.